ఫ్రెండ్స్ ఇవాళ వీడియోసరికి ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ అనేది లాస్ అయ్యారు అంటే పోయింది అక్కడ, మీకు కనీసం నెంబర్ కూడా గుర్తులేదు సపోజ్, ఇప్పుడు మనం ఏ విధంగా దీన్ని ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ ప్రాసెస్, జస్ట్ 2 to 3 minutes పడుతుంది. వీడియో కంప్లీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే తెలిసి ఉండాలన్నమాట. ఆధార్ కార్డ్ నెంబరు ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, మనకి ఈ వెబ్సైట్లోకి అయితే ఫస్ట్ రావాలన్నమాట. ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అది క్లిక్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. మీరు లేదనుకుంటే డైరెక్ట్గా మీరు ఒక మీ మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ ఉంటే కొత్త బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఏదో ఒకటి UIDAI అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి, సరిపోతుంది. UIDAI అని చెప్పేసి మీకు టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ ఉంటుంది UIDAI అని చెప్పేసి, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఆ తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్లో అయితే మీకు ఇంటర్ఫేస్ కనపడాలో ఆ లాంగ్వేజ్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ క్లిక్ చేసుకుంటున్నాను, నాకు ఇంగ్లీష్లో కనపడాలి కాబట్టి ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనం ఈ విధంగా అయితే ఈ వెబ్పేజ్లోకి వచ్చి చేస్తాం. ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మై ఆధార్ కనపడుతుంది కదా, ఈ ఇక్కడికి రండి. ఇక్కడ మీకు అప్డేట్ యువర్ ఆధార్, గెట్ ఆధార్, ఆధార్ సర్వీసెస్ ఉంది కదా ఈ సెక్షన్లో. ఆధార్ సర్వీసెస్లో ఇక్కడ చూడండి థర్డ్ వన్ రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గెటన్ UIDAR UIDAI అని చెప్పేసింది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. లేదనుకుంటే ఇక్కడ దాకా మీకు ప్రాసెస్ అర్థం కాలేదు అనుకుంటే కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేసినాక ఇక్కడ మీకు కనపడతాయి చూడండి, అప్డేట్ ఆధార్, గెట్ ఆధార్, ఆధార్ సర్వీసెస్ అని, దీన్ని క్లిక్ చేసుకోండి ఆధార్ సర్వీసెస్ అని. ఇక్కడ మీకు ఉంటుంది చూడండి ఆధార్ సర్వీసెస్లో థర్డ్ వన్ ఇక్కడ కూడా రిట్రైవ్ ఆధార్ అని చెప్పేసి దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. మీరు ఈ ప్రాసెస్ అంతా కష్టంగా ఉంది, మేము రాలేమనుకుంటే ఈ వెబ్సైట్లో ఒక లింక్ డైరెక్ట్గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా మీరు ఈ విధంగా ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీరు ఏమి రిట్రైవ్ చేయాలనుకుంటున్నారు అంటే, మీరు ఆధార్ నెంబర్ కావాలనుకుంటున్నారా, ఎన్రోల్మెంట్ నెంబర్ కావాలనుకుంటున్నారా. మనం వీడియో ఏంటంటే ఆధార్ నెంబర్ కాబట్టి ఆధార్ నెంబర్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. ఆధార్ నెంబర్ డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది, మీరు ఏం కదియక్కర్లేదు. ఇక్కడ మీ పేరు అయితే ఇవ్వాలన్నమాట కంపల్సరీగా, మీ పేరు అయితే ఇచ్చేసేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసేయాలి. ఇక్కడ మీ ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు ఏదైనా ఒకటి ఇస్తే చాలు. మొత్తం క్లారిటీ ఇచ్చేసినాక ఇక్కడ మీ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చన్ అయితే తప్పులు పోకుండా మీరు అయితే ఎంటర్ చేయాలన్నమాట. క్యాప్చన్ కూడా ఎంటర్ చేసేసినాక ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్ కనుక మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటే ఆ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేసేసినాక ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మన ఆధార్ కార్డు నెంబర్ అనేది మెసేజ్ వస్తుంది అనమాట, ఏదైతే మొబైల్ నెంబర్కి లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అనమాట. ఆ మెసేజ్లో మన క్లారిటీగా మన 12-digit ఆధార్ కార్డు నెంబర్ అయితే డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు బ్యాక్ వచ్చేసేయండి. మొత్తం బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఆధార్ని డైరెక్ట్గా డౌన్లోడ్ ఎలా చేసుకుంటారంటే ఇక్కడ మై ఆధార్ అనే సెక్షన్లో రండి. మళ్ళీ ఇక్కడ మీకు గెట్ ఆధార్ అనే సెక్షన్లో డౌన్లోడ్ ఆధార్ ఉంటుంది. లేదనుకుంటే కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ గెట్ ఆధార్ అనే సెక్షన్లోనే చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ దీని అయితే క్లిక్ చేసుకోండి, ఇబ్బంది లేదు. ఇక్కడ మీకు ఇందాక మీ మొబైల్లో ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ వచ్చింది కదా, అదైతే ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేయండి, సరిపోతుంది ఆ ఆధార్ కార్డు నెంబర్ అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ ఆ తర్వాత ఈ క్యాప్చా కనబడుతుంది కదా, క్యాప్చా కూడా ఎంటర్ చేసిన ఇక్కడ మీరు సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట, అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు డూ యూ వాంట్ ఏ మాస్క్ ఆధార్ అని వస్తుందన్నమాట. యాక్చువల్లీ ఇదేంటంటే మీకు ఆధార్ కార్డు నెంబరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఆధార్ కార్డు మీద ఫుల్గా కనపడాలా వద్దని అడుగుతుందన్నమాట. మీరు కనుక ఇది క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఫుల్గా కనపడదు, ఎక్స్ఎక్స్ఎన్తో రిప్రజెంట్ చేసి ఉంటుంది అనమాట, ఎక్స్ఎన్ఎల్ లెటర్తో రీప్లేస్ అయి ఉంటుంది. లాస్ట్ 4 digits మాత్రం మీకు డిస్ప్లే అవుతుందన్నమాట ఆధార్ కార్డు మీద డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. ఇది క్లిక్ చేస్తే, ఇది క్లిక్ చేయకపోతే ఏంటంటే నార్మల్గా ఒరిజినల్ ఆధార్ ఎలా వస్తుందో అలానే వస్తుంది. ఇక్కడ మీకు మొబైల్కి అయితే ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీ మీరు యాస్టీజ్గా ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఆ ఓటీపీని కూడా వచ్చేసి నేను ఎంటర్ చేసినాక వెరిఫై అండ్ డౌన్లో క్లిక్ చేసుకోండి. మీకు కొంచెం టైం తీసుకుంటుంది, డౌన్లోడ్ అవుతుంది ఆటోమేటిక్గా మీ సిస్టంలోకి. ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్స్లో అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. చూడండి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డుకి ఏంటంటే పాస్వర్డ్ ఉంటుంది అనమాట. ఆ పాస్వర్డ్ వచ్చేసరికి ఏంటంటే పేర్లో ఫస్ట్ 4 digits క్యాపిటల్ లెటర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఆ తర్వాత మీ యొక్క ఇయర్ ఆఫ్ బర్త్ అనమాట, అంటే 1997 or 1996 అలానమాట. ఎంటర్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఒరిజినల్ ఆధార్ కార్డు అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఇది మీరు నెట్ సెంటర్కి వెళ్ళి లామినేషన్ చేపి చేసేసుకోవచ్చు, జిరాక్స్ తీపించుకొని ఒరిజినల్ ఆధార్ కార్డు లాగా మీకు ఎక్కడైనా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదు. ఇంకా ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చిందని చెప్పి కొంతమంది డౌట్ రావచ్చు. ఈ క్వశ్చన్ మార్క్ పోవాలంటే మీరు కొత్తగా ల్యాప్టాప్లోకి అడోబ్ సాఫ్ట్వేర్ అయితే ఎక్కించుకోవాలన్నమాట. సాఫ్ట్వేర్ ఎక్కించుకున్నా ఇక్కడ ఓపెన్ ఫైల్ ఉంది కదా, పైన మీకు కనపడుతుంది కదా ఆ ఓపెన్ ఫైల్, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు
ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకున్నది అది క్లిక్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత పాస్వర్డ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసేసినాక మీకు ఈ విధంగా లోడ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నదా దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక సిగ్నేచర్ ప్రాపర్టీస్ కూడా క్లిక్ చేయండి. ఆ తర్వాత వ్యాలిడ్ సిగ్నేచర్ క్లిక్ చేయండి, అది సరిపోతుంది. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా టిక్ మార్క్ అయితే పడిపోతుంది అన్నమాట. ఈ విధంగా మీరు సింపుల్గా క్వశ్చన్ మార్క్ని మీరు టిక్ మార్క్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఒకవేళ ఒరిజినల్ ఆధార్ కార్డు మీకు ఇంటికి రావాలంటే ఈ విధంగా పోస్ట్ ద్వారాగా అనేది నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీకు మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.